పంచాయతీరాజ్ వ్యవస్థలో మూడంచెల విధానం వచ్చిన తర్వాత నాటి రాజీవ్ గాంధీ నుంచి నేటి వరకు ప్రధాని పదవిలో ఉన్నవారు రాష్ట్రాలను నమ్మకుండా కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చాలా చిల్లర వ్యవహారంగా ఉందన్నారు సీఎం కేసీఆర్ జవహర్ రోజ్గార్ యోజన ప్రధాని గ్రామ్ సడక్ యోజన నరేగా వంటి పథకాలను రాష్ట్రాల ద్వారా కాకుండా కేంద్రమే నేరుగా ఢిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సమర్థనీయం కాదన్నారు రాష్ట్రాలలో నెలకొన్న స్థానిక పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయన్నారు రోజువారీ కూలీల డబ్బులు కూడా నేరుగా ఢిల్లీ నుంచి కేంద్రమే పంచాలనుకోవడం సరైన విధానం కాదని చెప్పారు డెబ్బై ఐదు సంవత్సరాల అమృత మహోత్సవాల నేపథ్యంలో దేశంలో ఇంకా కరెంటు లేక పల్లెలు పట్టణాలు చీకట్లలో మగ్గుతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు తాగునీరు సాగునీరు లేక ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారని చెప్పారు విద్య వైద్యం అనేక రంగాలలో రావాల్సినంత ప్రగతి రాలేదన్నారు కేంద్ర ప్రభుత్వం ఇటువంటి అంశాల మీద దృష్టి పెట్టకుండా రాష్ట్రాల విధుల్లో జోక్యం చేసుకోవాలనుకోవడం సమర్థనీయం కాదని సీఎం కేసీఆర్ వివరించారు